నీవు గనక సిద్ధంగా ఉంటే నేను కూడా సిద్ధమే. ఇది బాబా యొక్క మాట. ఇఫ్ యు లుక్ టు మీ ఐ లుక్ టు యూ. బ్రహ్మజ్ఞానం పొందడానికి, సిద్ధత్వం పొందడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు చూసుకో ఒకసారి, నువ్వు సిద్ధంగా లేవు. ఎందుకు తెలిసినా, నువ్వు ఓడిపోయి ఉన్నావు. నువ్వు మనసు యొక్క చేతిలో బానిసగా ఉన్నావు. ఆశలతో మోహాలతో నువ్వు బాధపడుతూ ఉన్నావు. నువ్వు సిద్ధంగా లేవు. ఇప్పుడు సరైన సమయం రాగానే అది హఠాత్తుగా అనుభూతమవుతుంది. కొంతమంది చూడండి, సన్యాసులు చెప్తూ ఉంటారు బ్రహ్మజ్ఞానం అనేది అంత ఈజీ కాదు. అది సన్యాసం తీసుకొని 12 సంవత్సరాలు కఠోరంగా ఆచరిస్తే కానీ అది కలగదు అని చెబుతూ ఉంటారు. అవన్నీ కూడా పనికిమాలిన మాటలు. నీ గురువు గనక సిద్ధ గురువు అయితే, నీ గనక అర్హత ఉంటే సంవత్సరాలు కాదు కొన్ని క్షణాలలో నీవు పొందుతావు అన్నది సాయి యొక్క సిద్ధాంతం. మీరు రోజు టీవీలో చూస్తూ ఉంటారు, శక్తిపాదము అనుభవాలు వింటూ ఉంటారు. ఒక్కొక్క అనుభవం విన్నప్పుడు మీ గుండె జల్లు అంటారు. మీ గుండెనే కాదు, నా గుండె కూడా జల్లు అంటారు. ఏమిటి కారణము అని అంటే, శక్తిపాదం చేసేది నేను కాదు, ఆయనే చేస్తూ ఉంటాడు. శక్తిపాదం చేసేది ఆయనే, అనుభవాలు కలిగించేది ఆయనే. రమణానంద మహర్షి వారు ధన్యవాదాలు. ఎవరిది ఆ శక్తి అని అంటే, అది సాయి శక్తి. మరి శక్తిపాతం చేయడానికి హౌ మచ్ టైమ్ ఐఎమ్ టేకింగ్? మ్యాక్సిమం ఒక 5 సెకండ్స్ పెడతాను. ఏదో మర్చిపోయి పెడితే ఒక 10 సెకండ్స్ పెట్టచ్చు అంతే. మరి 5 సెకండ్లో ఏం జరుగుతుంది వాడికి? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాయి దర్శనమిస్తూ ఉన్నాడు. చిన్న విషయమా ఇది? శరీరం నుంచి విడిపడి లింగ శరీరం ఆకాశంలోకి వెళ్ళిపోతా ఉన్నది. శిరిడికి వెళ్ళి బాబాను చూసి వస్తూ ఉన్నాడు. ఎన్నో లోకాలు తిరుగుతూ ఉన్నాడు. గత జన్మల్లోకి వెళ్తూ ఉన్నాడు. ఇష్టదైవాల సాక్షాత్కారాన్ని పొందుతూ ఉన్నాడు. చనిపోయిన వాళ్ళ యొక్క తల్లిదండ్రులను చూస్తూ ఉన్నాడు. చిన్న విషయాలా ఇవి? ఎంత టైం పట్టింది నాకు? 5 సెకండ్స్. మరి 5 సెకండ్స్లో అవి కలగడం ఏమిటి అనంటే, హఠాత్తుగా నీకు అనుభూతమవుతుంది. శక్తిపాతం ఎవరు తీసుకున్నారో అదంతా కూడా వాళ్ళకు హఠాత్ పరిమాణమే. అంతేగాని మిమ్మల్ని కూర్చోబెట్టి చెవులో మంత్రం చెప్పి అది జపించండ్రా అనే సిద్ధాంతం కాదు. మీరు యజ్ఞం చేయండి, హోమం చేయండి అనే సిద్ధాంతం కాదు. క్షణాలలో, మరి 5 సెకండ్లలో నేనే ఈ విధంగా కలిగిస్తే మరి ఆయనకి ఎంత టైం పట్టాలా? లైవ్గా ఉంటే 1 సెకండ్ చాలేము. కంటి చూపు చాలునయ్యా చిన్నారాయుడు. ఓ భక్తురాలు పాట పాడుతుంది, పాపం నీ కంటి చూపు చాలయ్యా చిన్నారాయుడు అంటుంది వెంకటేశుని. ఎందుకు? నువ్వు కనుక కరుణిస్తే నా కష్టాలు పోతాయి. ఎంతసేపు చిన్నరాయుడు? ఇంకో ఏమంటే పెద్దరాయుడు, నా రూటే వేరు అంటాడు ఆయన. ఆయన ఎవరు? పెద్దరాయుడు మోహన్ బాబు. మరి ఈయనెవరు? ఈయన మహారాయుడు. చిన్నరాయుడు పెదరాయుడికే అంత దమ్ము ఉంటే మరి ఈయనకెంత దమ్ము ఉండాలా? కంటి చూపు చాలు. ఆ చూపులు అలా పడ్డాయా కథం? బాబా అంటున్నారు, హఠాత్తుగా నీకు అనుభూతమవుతుంది. నీవు ఆచారాలు ఆచరించవలసిన అవసరం లేదు, శాస్త్రాలు చదవలసిన అవసరం లేదు, ధ్యానం కూడా చేయవలసిన అవసరం లేదు. నేను చెప్తున్నాను, నా కరుణ కటాక్ష వీక్షణము నీ మీద పడిందా, నీకు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అంటారు బాబా వారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆత్మసాక్షాత్కారం అనేది నాకు ఆ విధంగా కలిగింది. కేవలం కొన్ని క్షణాలలో మీ శక్తిపాతంలో ఏ విధంగా అనుభవాలు కలుగుతూ ఉంటాయో ఆ విధంగా క్షణాలలో నాకు ఆత్మసాక్షాత్కారం కలిగించాడు ఆ మహితాత్ముడు. మరి ఆ రుణము ఎన్ని జన్మలు ఎత్తినా తీరేది కాదు. ఇలాంటి యజ్ఞాలు 1000 చేసినా ఆ రుణం తీరదు. చిన్న విషయమా అది? 12 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు సన్యాసం తీసుకొని కఠోరంగా తపస్సు చేస్తే కానీ ఎవ్వరు కూడా బ్రహ్మజ్ఞానం పొందడం లేదు, ఆత్మసాక్షాత్కారం పొందడం లేదు.
బ్రహ్మ గురించి మాట్లాడుతూనే ఉన్నారు, గ్రంథాలు రాస్తూనే ఉన్నారు, ఉపన్యాసాలు చెబుతూనే ఉన్నారు, సేవలు చేస్తూనే ఉన్నారు. కానీ ఎంతమంది బ్రహ్మ జ్ఞానం పొందారు? ఎంతమంది సన్యాసులు ఆత్మసాక్షాత్కారం పొందారు? ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, విదేశాలు తీసుకొని మీరు స్కాన్ చేశారనుకోండి, వేల మీద లెక్క పెట్టవచ్చు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్. ఇఫ్ యు టేక్ ద యూనివర్సల్ తీసుకొని మీరు ఎంతమంది ఉన్నారని చూస్తే పిట్టల్లాగా ఎగిరిపోతూ ఉంటారు. అటువంటి దుర్లభమైనటువంటి ఆత్మ సాక్షాత్కారాన్ని ఆయన కలిగించడం జరిగింది. ఎలా కలిగించాడు? అది హఠాత్ పరిణామం. వర్షం ఎలా వస్తుందో అటువంటి అనుగ్రహ వర్షం అది. కొంతమంది మహాత్ముల జీవితాలు మనం పరిశీలించినప్పుడు చూడండి, వివేకానంద స్వామి ఎలా కలిగింది ఆయనకు ఆత్మసాక్షాత్కారము అని అంటే, ఇదిగో క్షణాలలో. అది కూడా ఎదురు కలిగింది, అది కూడా హఠాత్తుగా కలిగింది. దేవుడు ఉన్నాడా అని ప్రశ్నించాడు వివేకానంద స్వామి రామకృష్ణ పరమహంసను. రామకృష్ణ పరమహంస అలా ఖండన లోకాన్ని పెట్టి నవ్వుతూ, నేను ఆ భగవంతుణ్ణి నేను ప్రత్యక్షంగా చూశాను, నిన్ను ఏ విధంగా అయితే నేను చూస్తూ ఉన్నానో క్లియర్ కట్గా, అంతే క్లియర్ కట్గా నేను చూశాను అని చెప్పేసి చేయి పట్టుకున్నాడు. ఏం జరిగింది? వివేకానంద స్వామి సమాధిలోకి వెళ్ళిపోయాడు. ఇదేమిటిది హఠాత్ పరిణామం? మరి ఎందుకు ఆ భాగ్యాన్ని కలిగించాడు పరమహంస వివేకానందకు అని అంటే, అదే చెప్తున్నారు బాబా వారు, సరైన సమయం రాగానే యు హ్యావ్ దట్ క్వాలిటీస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. అవన్నీ నీలో ఉన్నప్పుడు ఇక నేను ఆలస్యం చేయను, నేను ఎందుకు ఆలస్యం చేస్తాను.